ఆ మంత్రములనే ఋషులు దర్శనము చేశారు. అంటే ఉన్న మంత్రములనే చూశారు. చూడటము మంత్రద్రష్టలే గాని ఋషులు మంత్రస్రష్టలు కాదు. మంత్రద్రష్టలు అనటములోనే మంత్రములు ఈపాటికే ఉన్నాయి అని. ఎందుకంటే శబ్దము శాశ్వతము, శబ్దము నిత్యము. తచ్చ విభు అన్నాడు. అది విభు, శాశ్వతమైనది. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సప్తస్థితిలో మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తస్థితిలో 700 శ్లోకములు ఉవాచ ఇత్యాదులన్నీ కూడా మంత్రములుగా పరిగణింపబడ్డాయి. అసలు అమంత్రమక్షరం నాస్తి, నాస్త్యనౌషధిర్లత అన్నారు మహాత్ములు. అసలు మంత్రముగాని అక్షరమే లేదు. బ్రహ్మాండ భాండములో ఏ ఏ అక్షరములైతే ఉన్నాయో అవన్నీ, ఏ ప్రతి అక్షరము ఏదో ఒక దేవతాకమైనదే, ఏదో ఒక దేవతను, ఒక శక్తిని, ఒక తత్వాన్ని ఉద్బోధించేదే, మేల్కొలిపేదే అన్నారు. అటువంటి పక్షములో ఇందులో విశేషమైన మరి ఏమిటయ్యా, ప్రతి అక్షరము మంత్రమైతే ప్రతి అక్షరముతోనూ ఒక దేవతాశక్తి పలకాలి కదా అనుకుంటే, అలా కాదయ్యా, అక్షర అక్షర సంయోజనములో మంత్రం ఏర్పడుతుంది అన్నారు. ఆ మంత్రములనే ఋషులు దర్శనము చేశారు. అంటే ఉన్న మంత్రములనే చూశారు. చూడటము మంత్రద్రష్టలే గాని ఋషులు మంత్రస్రష్టలు కాదు. మంత్రద్రష్టలు అనటములోనే మంత్రములు ఈపాటికే ఉన్నాయి అని. ఎందుకంటే శబ్దము శాశ్వతము, శబ్దము నిత్యము. తచ్చ విభు అన్నాడు. అది విభు, శాశ్వతమైనది. ఎప్పుడు ఆకాశము నిత్యమైనది. అన్ని మహాభూతములలోనూ భూమి, పృథివీ, అప్, తేజ, వాయురాకాశములు, ఇలా ఐదింటిలోనూ ఒకదానికన్నా ఒకటి మహత్తమమైనది. భూమి కన్నా జలము, జలము కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశము అతి మహద్భూతము. ఒకదానికన్నా ఒకటి పెద్ద భూతము. అటువంటి స్థితిలో శబ్దగుణకమాకాశం అన్నారు. అన్నింటికన్నా అతి మహద్భూతమైనటువంటి ఆకాశము యొక్క లక్షణము శబ్దం. రూప, రస, గంధ, స్పర్శాదులు 4 గుణములు. భూమికి 5 గుణాలు ఉంటాయి. భూమి దగ్గర నుంచి నీటి దగ్గరకు వచ్చేటప్పటికి 4 గుణములు మాత్రమే ఉంటాయి. గంధము అనే గుణము తగ్గిపోతుంది జలమునకు. జలము నుంచి తేజస్సుకు, అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి గంధము, రసవత్వము 2 గుణాలు తగ్గిపోతాయి. సరే, అక్కడి నుంచి వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి రూప, రస, గంధ ఈ 3 లేవు. శబ్దస్పర్శములు మాత్రమే ఉన్నాయి. ఆకాశము దగ్గరకు వచ్చేప్పటికీ ఆ శబ్దము మాత్రమే ఉన్నది, స్పర్శ అనే గుణము లేదు. ఆకాశము, ఇదంతా ఆకాశమే. ఆకాశాన్ని తాకటము సాధ్యము కాదు, దానికి స్పర్శ లేదు, శబ్దము మాత్రమే. అందుకే శబ్దగుణకం ఆకాశం అన్నారు. శబ్దము మాత్రమే దాని యొక్క లక్షణము. ఆ శబ్దమే సమాయోజన విశే వైశిష్ట్యము చేత అది మంత్రము అన్నాడు. అటువంటి మంత్రములను ఆకాశములో నిరంతరాయముగా మహాప్రయములో కూడా నశించకుండా ఉన్నటువంటి శబ్దము, అదే భగవత్ స్వరూపం, అదే అమ్మవారి యొక్క రూపం. అటువంటి తత్వమును మహర్షులు దర్శనం చేశారు అన్నారు. అందుకనే సప్తస్థితిలో చెప్పేటప్పుడు లక్ష్మీ బ్రహ్మ సరస్వతీ సూక్తం, లక్ష్మీ సూక్తం జనార్దన అన్నాడు. సు ఉక్తం, వేదములో సూక్తములన్నవి ఉన్నవి. ఏమిటి వాటి విశేషము అంటే, సు ఉక్తం, చక్కగా చెప్పబడినవి. ఏ తత్వము అభివర్ణ్యమానమై ఉన్నదో, ఏ తత్వము గురించి చెప్పాలో, అటువంటి తత్వమును గూర్చి చక్కగా వర్ణించాయి ఆ మంత్రములు. అందువలన వాటిని సూక్తములు అన్నారు. బ్రహ్మ సరస్వతీ సూక్తం, ఆ సరస్వతీ తత్వమును సంపూర్ణముగా ఆ సూక్తము అభివర్ణించినది. అటువంటి సూక్తమును బ్రహ్మదేవుడు దర్శనం చేసి చెప్పాడు. లక్ష్మీ సూక్తం జనార్దన, జనార్దనుడు మహాలక్ష్మీదేవి సూక్తమును చెప్పాడు. అలాగే దుర్గా సూక్తం సదాశివ అన్నాడు. శివుడు దుర్గాదేవి యొక్క సూక్తమును, పార్వతీ సూక్తమును, కాళీ సూక్తమును చెప్పాడు. ఇలా ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి రూపము విద్యుద్దామ సమప్రభా మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రధరాలిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. అటువంటి దుర్గా అంటే దుఃఖేనాపి గంతుం అశక్యా దుర్గా అన్నారు. అతిశయ ప్రయత్నేన దుఃఖేన గంతుం శక్యా దుర్గా.
ఎంతో ప్రయత్నము చేస్తే గాని ఆమె యొక్క అనుగ్రహము అప్పుడే సాధ్యమవుతుంది అన్నారు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.